హలో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ ప్రియా కిచెన్. ఈరోజు మనము పిషులో జన్ ఉంటుంది కదండి, ఆ జన్నతో వచ్చి ఫ్రై బజ్జీలు తయారు చేస్తామండి. ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే జన్ అండి. మామూలుగా 2 కేజీలు కొంటే 4 చేపలు వచ్చినాయండి. ఆ చేపలు 4 ఈ జన్ వచ్చిందన్నమాట. ఈ జన తీసేసి మనం సపరేట్గా చేసేసుకున్నాము. అదే 1 చేపలు అయితే మనం మామూలుగా పులుసులు వేసేసుకోవచ్చండి. ఇంత ఉంది కాబట్టి ఈరోజు దీనితో 2 వెరైటీస్ చేద్దాము. 1 వచ్చి ఫ్రై చేసుకున్నాము, 2 వచ్చి మామూలుగా బజ్జీలు చేసుకున్నామండి, శనగపిండి బజ్జీలు. అలాగే ముందుగా మనము 1 స్పూను కారం వేసుకున్నాను. మనం తగినంత సాల్ట్ వేసేసుకోవాలి, అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి. బాగా మొత్తం కలిపేసి 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని మామూలుగా ఇడ్లీ పెట్టుకుంటాం కదండి, ఆ ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీలాగా దీన్ని ఇడ్లీ అర్లల్లో కొంచెం ఆయిల్ రాసేసుకొని అందులో పెట్టేసుకున్నాము. పెట్టేసుకుని ఉడకబెట్టేసుకోవాలండి. బాగా మనకు బాగా ఇప్పుడు ఇడ్లీలాగా వచ్చేస్తాయన్నమాట. తీసి తిని బాగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. చూడండి ఎలా ఉడికిపోయిందో. మనకి మామూలుగా ఉడికింది అని తెలియడానికి స్పూన్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇవి మనం తీసేసుకున్నామండి. చూడండి ఎలా వచ్చాయో, ఇడ్లీలాగా వచ్చాయి కదండి. ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. అలాగే బాండలు పెట్టేసుకుని 1 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నానండి. మనకి ఫ్రై కన్నమాట ఇది. ఇది మామూలుగా ఎర్రగా ఫ్రై చేసేసుకున్నాము. అలాగే మిరియాల పొడి కొంచెం 1/4 స్పూన్ వరకు పొడి యాడ్ చేసేసుకోవాలి. మనం ఎర్రగా వేయించేసుకోవాలండి ఆయిల్లో. చాలా బాగుంటుంది ఇలా చేసుకుని. మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. అలాగే 1/4 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఫ్రై. ఇప్పుడు మనం వచ్చి మనం మామూలుగా కొంచెం చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి ఇలా తింటే. మనం అంతా పులుసులు వేసుకోలేము కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండి మనం మామూలుగా బజ్జీలు కలుపుకుంటాం కదండి, అలాగే మనం జారుగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకున్నాము. 1/4 స్పూను కారం వేసేసుకున్నాము. కొంచెం 1 సోడా వేసుకున్నామండి. ఇది మొత్తం కలిపేసి వాటర్ వేసేసుకుని మనకి మామూలుగా బజ్జీలకి ఎంత అవసరం వాటర్ అంత వేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు మనం ఇది పిషుతో కాబట్టి మనం అజనతో చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేయటం లేదండి. నేను ఈ ఫ్రై చేయడానికి కానీ బజ్జీలు వేయడానికి. మళ్ళీ మిగిలితే మన వేస్ట్ అయిపోద్ది కదండి. మామూలు కర్రీస్తో కూడా కర్రీలో వేసుకోలేం కదండి, కాబట్టి నేనైతే తక్కువ వేసుకున్నాను ఆయిల్. అది కాగిన తర్వాత మనం ఇవి అయితే సన్నగా కోసుకోవాలండి. ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం 1 ఆ శనగపిండిలో ముంచుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసి చూడండి ఎలా ఉందో వేసేసుకున్నామన్నమాట. ఇలా ఉంటాయండి మనం బజ్జీలు చేసుకుంటే. ఆ శనగపిండిలో ముంచి ఇందులో మనం ఆయిల్ వేసేసుకున్నాము. చూడండి ఎలాగ వచ్చే ఎర్రగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. మనము ఈ జన మనం వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు. ఎక్కువగా వచ్చినప్పుడు మనకు ఆల్మోస్ట్ అయిపోయినాయండి బజ్జీలు కూడా. చూడండి ఎలా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. మనం ఇలా చేసి పెడితే తినేస్తారన్నమాట. ఆ జన అనేది పులుసులు వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదండి చేపల పులుసు. కాబట్టి మనకి ఎక్కువ వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే 2 రకాలు మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. రెండు రకాలు చేస్తానండి. మామూలుగా 4 చేపల్లో ఉంది కాబట్టి జన ఇలా చేసామన్నమాట. లేదంటే ఒక్క చేపలో వచ్చిందనుకోండి, అదైతే మనం పులుసులు వేసేసుకోవచ్చండి. 1 క్లాత్లో కట్టేసి పులుసులు వేసేసుకుంటాము. చూడండి ఎలా ఉందో. చూస్తుంటేనే నోరవుతుంది కదండి. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనండి, బాయ్ బాయ్.